మావోయిస్ట్ రావుల్ రంజిత్ పోలీసుల ముందు లొంగిపోయాడు. దండకారణ్యం స్పెషల్ జోన్ కు చెందిన రావుల్ రంజిత్ అలియా శ్రీకాంత్ చురుగ్గా పనిచేశారు. దండకారణ్యం స్పెషల్ జోన్ కార్యదర్శి రామన్న కుమారుడే రావుల రంజిత్ 2 సంవత్సరాల క్రితం అనారోగ్య సమస్యతో రామన్న మృతి చెందాడు. రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి ఎదుట రావుల రంజిత్ లొంగిపోయేందుకు రంగం సిద్దమైంది. మరి కాసేపట్లో మీడియా ముందుకు రంజిత్ ను ప్రవేశపెట్టనున్నారు పోలీసులు. దీనిపై పూర్తి సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ పవన్ అందిస్తారు. ఇప్పటికే కరోనా కారణంగా ఇతర అనారోగ్య సమస్యలతో అనేక మంది మావోయిస్టు అగ్రనేతలందరూ కూడా మృత్యువాత పడుతూ ఉంటే, తాజాగా మావోయిస్టు పార్టీ అగ్రనేతగా కొనసాగుతున్న శ్రీకాంత్ అలియాస్ రంజిత్ రావుల రంజిత్ ఇవాళ లొంగిబాటు పట్టారు. తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి ఎదుట ఆయన లొంగిపోయారు. మావోయిస్టు రంజిత్ కూడా దండకారణ్యంలో సభ్యునిగా, దండకారణ్యం స్పెషల్ జోన్ సభ్యునిగా కొనసాగుతున్నాడు. మావోయిస్టు పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నాడు. మావోయిస్టు రంజిత్ది ఉమ్మడి మెదక్ జిల్లా సిద్దిపేట బెక్కల్ గ్రామానికి చెందినవాడు. ఇతని తండ్రి కూడా కేంద్ర కమిటీ సభ్యునిగా పనిచేశాడు. 2017లో 25 మంది సిఆర్పిఎఫ్ జవాన్లను మట్టుపెట్టిన దానిలో కూడా ఈయన తండ్రి రామన్న అలియాస్ శ్రీనివాస్ చాలా కీలకంగా వ్యవహరించారు. 7వ తరగతిలోనే ఉద్యమ బాట పట్టిన రామన్న అప్పటి నుంచి కూడా వివిధ హోదాల్లో కొనసాగారు. అనంతరం ఉద్యమంలోనే తన సహచరైన సావిత్రిని వివాహం చేసుకున్నారు. వీళ్ళకి ఇద్దరికి పుట్టిన కొడుకే ఇవాళ లొంగిపోతున్న రావుల రంజిత్ అలియాస్ శ్రీకాంత్. ఇతను కూడా గత కొంతకాలంగా మావోయిస్టు పార్టీకి ఆయుధాలు తయారు చేయడంతో పాటు అటు కంప్యూటర్ పరిజ్ఞానంలో కూడా పరిజ్ఞానం కలిగి ఉన్నాడని చెప్తున్నారు. ఇప్పుడు ఇతను లొంగుబాటు పట్టడం అనేది మావోయిస్టు పార్టీకి తీరని దెబ్బగానే చెప్పవచ్చు. గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు కొంచెం దూరంగానే శ్రీకాంత్ దూరంగా ఉంటూ వస్తున్నట్టుగా తెలుస్తుంది. 2019లో ఈయన తండ్రి రామన్న చనిపోయిన నాటి నుంచి టైఫాయిడ్తో ఆయన దండకారణ్యంలో చనిపోయారు. అప్పటి నుంచి కూడా పార్టీ కార్యక్రమాలకు కొంచెం దూరంగా ఉంటూ ఈరోజు లొంగుబాటు పట్టారు. అయితే మావోయిస్టులు మాత్రం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్న పరిస్థితి ఉన్నది. ఉద్యమ ద్రోహిగా మారే ఈరోజు రావుల శ్రీకాంత్ అలియాస్ రంజిత్ లొంగుబాట పట్టాడంటూ వాళ్ళందరూ కూడా విమర్శిస్తున్న పరిస్థితి ఉంది. రావుల రంజిత్ తలపైన 5 లక్షల రివార్డు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఛత్తీస్గఢ్లో పార్టీ విస్తరణకు క్రియాశీలకంగా రంజిత్ పనిచేసినట్లుగా తెలుస్తుంది. ఏమైనప్పటికీ మరి కాసేపట్లోనే రంజిత్ను డీజీపీ కార్యాలయంలో డీజీపీ మహేందర్ రెడ్డి మీడియా ముందుకు ప్రవేశపెట్టనున్నారు. ఆయన గురించి పూర్తి వివరాలను కూడా వెల్లడించనున్నారు. ఓవర్ టు స్టూడియో.